హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మిరియాల చారండి. మనకి సీజనల్ ఫీవర్స్ కానీ, కొంచెం కాఫ్ కానీ, కోల్డ్ కానీ ఉన్నప్పుడు ఈ చారు పెట్టుకొని తాగితే చాలా చాలా రిలీఫ్ వస్తుందండి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకుందాం, ఇంకొక టీ స్పూను జీలకర్ర తీసుకుందాం. ఈ రెండింటిని కొంచెం దంచుకోవాలి. మిక్సీకి వేయొద్దండి, మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదు. ఇలా చిన్న రోళ్ళు కానీ ఏమైనా ఉంటే వాటితో దంచేసుకోండి. మరీ పౌడర్ లాగైతే వద్దండి, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుందాం. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేను 4 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాని వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ టమోటాని తీసుకున్నాను అండి. మీకు అవసరం అనుకుంటే, ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే ఒక 2-3 టమోటాల వరకు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇక్కడ ఒక టమోటాని అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఈ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కాసేపు వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి, అవే మెత్తగా అయిపోతాయి ముక్కలు కదా. ఇలా టమోటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. నేను ముందుగానే నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ వచ్చేసరికి 250 ml. సో ఈ 250 ml నిమ్మకాయ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకొంచెం స్క్వీజ్ చేసుకొని మనకు ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ కొలత కోసం చెప్తున్నానండి. చూసారు కదా, ఇంకో గ్లాస్ కూడా నేను చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కాసేపు మరగనిద్దాము. దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసేసుకోండి. ఒకసారి మీకు బనీ పులుపు ఎక్కువైంది అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి 3 రెంబల కరివేపాకుని నేను కాడలతోనే వేసేస్తున్నానండి. ఇది వేగాక ఇది మరిగాక చాలా చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెంసేపు ఒక 5 to 10 మినిట్స్ మరగనిద్దాం. చారు బాగా తెరులుతుందండి. స్మెల్ అయితే అసలు నేను చెప్పలేనండి, అంత బాగుంది. ఈ స్మెల్ చూస్తుంటేనే ఎవరికైనా సరే వెంటనే అన్నం తినేయాలని అనిపిస్తుందండి. తెల్లుతున్న చారులోనికి మనము కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం ఎక్కువ వద్దండి, కొంచెం, చూసారు కదా, ఒక స్పూన్ అంత బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనము చింతపండు రసాన్ని యూజ్ చేస్తున్నాం కదండి, చింతపండు రసంలో వాతగుణం ఉంటుంది. సో ఈ బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల వాతగుణాన్ని తగ్గిస్తుందండి బెల్లం అనేది. అలానే ఎక్స్ట్రా అడిషనల్గా మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది.
చేశారు కదా, ఇంకా మనకి చారు రెడీ అయిపోయిందండి. ఈ మిరియాల చారు రెడీ అయిపోయింది. వాప్ చేసేసుకోవడమేనండి. ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.